నా పేరు నవీన్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చేసి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రేయ గారు విదేశాల్లో విస్తృతమైన ధ్యాన ప్రచారం చేసి మన దేశానికి వచ్చిన దానికి ఈ నెల 26వ తారీఖున కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవినింగ్ 4 to 9 ఒక విస్తృతమైన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 22వ తారీఖున ఇక్కడి నుంచే యూసఫ్ కూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి ఒక మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చేసి ఈ సభను ర్యాలీని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మనం ప్రతిరోజు మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఇక్కడ కృష్ణకాంత్ పార్కులో మనం ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ 10 గంటల నుంచి సాయంత్రం వరకు పాంప్లెట్ డిస్ట్రిబ్యూషను ప్లస్ 4 నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు కూడా గొప్పగా అంటే 20-30 మంది మాస్టర్స్తో గొప్ప శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్. దయచేసి మీకు ఎక్కడ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడందరూ ఈ కార్యక్రమాల్లో ఎవరికి వీలున్న టైంలో వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరూ కలిసేసి ఈ 26వ తారీఖు సాయంత్రం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసఫ్గూడలో జరిగే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించాలనేసి మీ అందరి సహకారంతో గొప్పగా చేయాలనేసి మరీ మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జ్ఞానబంధువులారా, జ్ఞాన స్నేహితులారా, జ్ఞాన దేవతలారా, మీ అందరికీ నా నమస్కారము. నేను హెచ్ఎం గారు రిటైర్ అయినాను. నేను యోగా 10 సంవత్సరాలు చేస్తున్నాను, మెడిటేషన్ కూడా చేస్తున్నాను. కానీ ఈ మెడిటేషన్ అక్కడ చాలా తక్కువ టైంలో చేస్తున్నారు కాబట్టి మా ఏరియాలో 41 రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత బ్రహ్మజీ పత్రిజీ గారి మెడిటేషను మా ఏరియాలో 41 రోజులు ప్రోగ్రాం పెట్టారు. అది చాలా ఫాలో అవటం వల్ల చాలా ఇంప్రెస్ అయినాము. అందువలన ఆయన బ్రహ్మజీ పత్రిజీ గారిని మా ఏరియాకి పిలిపించుకొని అందరూ మెడిటేటర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించాము. ఆయన విదేశ పర్యటన చేసిన తర్వాత మాకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినారు. ఇప్పుడు విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో 26వ తారీఖున ఆయన ప్రోగ్రాం ఉన్నది. అందరూ ఆహ్వానితులే, అందరూ ఆయన యొక్క ఆశయాలను గౌరవించి మనం అందరం కూడా ఆయన ఆశయాలని ఫాలో అయ్యి ఫాలో అవ్వాలి. మన కృష్ణకాంత్ పార్కులో రోజు 5:30 నుంచి 7:30 వరకు జరుగుతుంది. ఈ ప్రచారానికి అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని నా ఆశయము. ఇది అందరూ మెడిటేటర్ అవ్వాలనే ఉద్దేశం కాబట్టి అందరూ కూడా కలిసి మనం దీన్ని సక్సెస్ చేద్దాము. 22వ తారీఖున శాకాహార ర్యాలీ కూడా ఉన్నది. దీంట్లో కూడా అందరూ పాల్గొని సక్సెస్ చేసి అందరూ శాకాహారులు అయ్యేటట్టు మనం ప్రయత్నించుదాము. ఇదే మీ అందరికీ నా ఆహ్వానం. అందరికీ నమస్కారం అండి. నా పేరు యశ్వంత్. నేను గత 10 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా చాలా మార్పులు పొందాను. నా జీవితాన్ని ఎంతో చక్కగా చాలా ఆనందంతో జీవిస్తున్నాను. ఇదే ఆనందాన్ని అందరికీ పంచాలని చెప్పేసి పత్రిగారు చెప్పిన ఆనాపానసతి ధ్యానాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఈ నెల 22 ఆదివారం అనగా వచ్చే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మెగా శాకాహార ర్యాలీ ఉందండి. సో జంట నగరాల నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ విచ్చేసి మెగా శాకాహార ర్యాలీని అందరూ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని కోరుకుంటున్నాము. ఈ శాకాహార ర్యాలీ విశిష్టత అందరికీ తెలిసిందే. మీ శక్తిని ఇక్కడ దారబోయాలని కోరుకుంటూ ఉన్నాము. అందరినీ శాకాహారులుగా చేయడానికే, అందరూ శాకాహారులు అవ్వాలనే మన సంకల్పం. తప్పకుండా మీ అందరి ప్రెజెన్స్తో ఈ కార్యక్రమం ఇంకా చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాము. హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ఈ నెల 26వ తారీఖున కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో యూసఫ్గూడ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఒక మెగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ నెల 22వ తారీఖు ఆదివారంన పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు యూసఫ్గూడ సరౌండింగ్స్ ఏరియా అంతా కూడా గొప్ప ర్యాలీ చేస్తున్నాము. దీనికి మీరందరూ కూడా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ను ర్యాలీని కూడా సక్సెస్ఫుల్గా దిగ్విజయం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ఇదే మా ఆత్మబంధువులకు నమస్కారం అండి. నా పేరు రఘురాము. బ్రహ్మశి
సుభాష్ పత్రిక్ జీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు ధ్యాన శిక్ష శిబిరం జరగబోతోంది. అదే కాకుండా ఆదివారం 22వ తారీఖు సహకార ర్యాలీ జరగబోతుంది. దీనికి అందరూ ఆహ్వానిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రావడం వలన ఈ నెల 26వ తారీఖు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నందు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఒక మెగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగినదండి. సో ఆ ప్రోగ్రామ్కి అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ నెల 22వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక మెగా శాకాహార ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ జంట నగరాల్లో ఉన్న మాస్టర్స్ అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించాలని కూడా మేము ఇక్కడున్న మాస్టర్స్ అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి విదేశీ పర్యటన అనంతరం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 26న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆయనతో జ్ఞాన బోధ దానిలో భాగంగానే ఈ నెల 22న మహాసద్భావన శాకాహార ర్యాలీ ఈ హైదరాబాద్ జంట నగరాల్లో చేయబోతున్నాము. ఈ అవకాశాన్ని అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవిశంకర్. నేను 16 ఏళ్ల నుంచి ఈ ధ్యానం చేస్తూ ఉన్నాను, పిరమిడ్ ధ్యానం. మరి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు అద్భుతమైన విదేశీ పర్యటన విశేషమైన ధ్యాన ప్రచారం చేసి శాకాహార ప్రచారం చేసి విదేశీ పర్యటన పూర్తి చేసుకొని వస్తున్న సందర్భంగా మన హైదరాబాద్లో ఈ యూసఫ్గూడ ప్రాంతంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ నెల 26వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు జ్ఞాన సందేశం మరి సంగీతంతో సామూహిక ధ్యానం మరి విశేషంగా అద్భుతమైన ప్రసంగం ఉంటుంది బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారిది. మరి దీనికి ప్రతి ఒక్కరూ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అందరం కూడా. మరి ఈ విశేషమైన కార్యక్రమం అత్యద్భుతమైన అతి విశాలమైన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడలో జరుగుతుంది. మరి ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ కూడా ఇది మంచి వేదిక అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ విశేషమైన వార్త అందించి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు అందరూ కూడా చూడాలి అని మేము మనవి చేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ నెల 22వ తారీఖు ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకునేటట్టు చేసుకునేటట్టుగా ఒక శాకాహార ర్యాలీ ప్లాన్ చేశాము. అది 22వ తారీఖున మెగా శాకాహార ర్యాలీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి కూడా తప్పకుండా విశేషంగా రావాలి. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మెగా శాకాహార ర్యాలీ ఆదివారం రోజున 22వ తారీఖున జరుపుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా ఈ ప్రోగ్రాంకి రండి. అలాగే మనమంతా కలిసి 26వ తారీఖు ప్రోగ్రాం కూడా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి సన్నిధిలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుందాం. థ్యాంక్ యూ. నా పేరు జి నర్సింహులు, నేను యాదగిరి నివాసిని. తెలియజేయడం ఏమనగా, 26వ తారీఖు 9/2019 నాడు సాయంత్రం 5 గంటల నుండి బ్రహ్మర్షి పితామహర్షి గారి యొక్క పత్రిజీ గారిది ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మనమంతా కూడా పాల్గొని మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకనగా ఆ బ్రహ్మర్షి పితామహర్షి పరిపూర్ణాత్మతో నిండి ఉన్నటువంటి వాడు కాబట్టి మన ఆత్మలను మన ఆత్మ ద్వారా అక్కడికి వెళ్ళినట్టయితే మనం కూడా పరిపూర్ణ ఆత్మలుగా చెందుతాం. కాబట్టి కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా దిగ్విజయం చేసుకొని మనమంతా కూడా కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేద్దామని మన యాదగిరి నగర్ వాసులే కాకుండా జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వాళ్ళు కూడా విని కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
ఉదాహరణకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మా ఇంటి వద్దకు ఒక 4-5 మంది మాస్టర్స్ వచ్చారు. నేను కంప్లీట్ వెజిటేరియన్, కానీ మా ఇంట్లో నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. తర్వాత ఏమైందంటే 2 రోజుల నుంచి అందరూ కూడా వెజిటేరియన్గా మారిపోయారు. వాళ్ళ యొక్క పాదధూళి వలనే ఇంత జరిగిందంటే పరిపూర్ణాత్మతో ఉన్నటువంటి పత్రిజీ గారి యొక్క కలవడంలో, వాళ్ళ సందేశం వినడంలో ఎంత జ్ఞానం పొందుతామో తెలుసుకోవాల్సిందిగా మనవి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చే శుభ సందర్భంలో ఈ నెల 26వ తేదీన యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఒక అద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమం జరుపుకోబోతున్నాం. దానిలో భాగంగా 22వ తేదీన మెగా శాఖా ర్యాలీ కూడా జరుపుకోబోతున్నాం, 10:00 నుంచి 12:00 వరకు. కావున ఈ జెండ నగరాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.